மிஸ் ஆயிப்போயிருந்தே சாப்ப ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సార్, హోమ్ సెక్రటరీ మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారు. ఏమయ్యా ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివరా? వెనక నుంచి పాపలను పట్టుకునేవారు, ముందు నుంచి చేపలు పట్టుకునేవారు. పదండి. గాడ్స్ ఇస్ నాట్ ఎన్ ఇండియన్ సిటిజన్. అతనికి ఇండియాలో ఎటువంటి ఐడెంటిటీ లేదు. సో అతను మన సిటిజన్ కాదు. నో చెక్ ఇట్, వి డోంట్ హావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. హిస్ వెరీ స్మార్ట్. సో బట్ హౌ విల్ దిస్ వర్క్? This is all we have with us. Here is sir. Hello, sir. Hello, sorry to bother. Hello. Hello, sir. Thanks for coming. Hello, sir. So we have to proceed. It's already late. Shall we go? Yes. So, one second. Sir, can I have your jacket, please? Jacket? Yes. Thank you. Sir, if you don't mind, can you wear this, please? Move? Yeah. నమస్కారం తమ్ముడు. మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, రైట్? సింపుల్ టర్మ్స్ లో ఈ జాబ్ గురించి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తా తమ్ముడు. న్యూ ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేయడం, ఉన్న ఇండస్ట్రీస్ కి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తూ ఆ ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి ఇన్కమ్ రైజ్ చేయడం. వావ్. అంటే రాష్ట్రంలో అర్హత గల గ్రాడ్యుయేట్స్ అందరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారనమాట. అది చెప్పే గత్తముడు మీ అధికారంలోకి వచ్చింది. ఇతనెవరో మీకు తెలుసా? ఆ మా కేశవరావు. ఏమయ్యా రెండు రోజుల నుంచి వాకింగ్ రావట్లేదండి. వెరీ బిగ్ ఇండస్ట్రియలిస్ట్, ఈయన పేరు మీద చాలా కంపెనీలు ఉన్నాయి. ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ కేశవరావు, ఎలా ఉన్నావు? కూల్ గా ఉండవయ్యా, అన్ని అవే సర్దుకుంటాయి. ముందు సార్ అడిగిన వాటికి టకాటకా సమాధానాలు చెప్పే. ఓకే సార్. ఓ మీ ఇద్దరు మధ్య చాలా మంచి రాపో ఉంది. రాపోనా కెమిస్ట్రీ అన్నా బొంద. సరే, ఈయన గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చాలా ఆనెస్ట్ గా ఆన్సర్ చేయాలి. మీరు ఏదైనా అడగండి, నేను టకాటకా సమాధానాలు చెప్తాను. తమ్ముడు ముందు వెపన్ పక్కన పెట్టు. ఇతను మొత్తం ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? 16. ఒక్కో కంపెనీ యాన్యువల్ టర్నోవర్ సుమారు 200 నుంచి 300 కోట్లు. టోటల్ మ్యాన్ పవర్? మొన్న వాకింగ్ లో కలిసినప్పుడు కేశవరావు నువ్వు చెప్పింది ఎంత? 11,266. And productivity? Doing well, running well, earning well. Wow. అన్ని పని చెప్పారే ఎవరు ప్రిపేర్ చేసి పంపించినట్టు. మిస్టర్ ఫణికుమార్, స్టాండ్ అప్. ఈడు స్టోన్ ఏదో మారినట్టుంది. I said stand up. Move back. 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 Remove your blazer. Mm.
తమ్ముడు, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలే. మిస్టర్ ఫర్ కుమార్, ఇప్పటికే నిజం చెప్పు, లేదంటే నీ వైఫ్, నీ డాటర్, న్యూయార్క్ లో చూస్తున్న నీ కొడుకు అందరినీ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. తమ్ముడు, నేను చెప్పేవన్నీ నిజాలే. నీకు 3 సెకండ్ టైం ఇస్తున్నాను. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు. అవన్నీ డోల కంపెనీలే, అదేం చేయకు. అంటే అవి కేవలం పేపర్ మీద మాత్రమే ఉంటాయి, జస్ట్ సూట్ కేస్ కంపెనీలు, రైట్? Godse, please listen to me. We can work this out. Please, you have to trust me. Vaishali, keep the gun aside. Sit down. Keep the gun aside. Good job. Godse, please. Complete honesty maintain cheyalan condition pettukunnam, right? Yes, yes. That was the condition. But please, you need to understand. But unna kaavakasam icho. Use cheskol kada. Godse, please. What can I do? Mr. Godse, nenu DGP Bharadwaj. Ikka lead chestundi nene. ప్రస్తుతనితో మాట్లాడను, పక్కపో. మాట్లాడుకుందాం, తొందరపడొద్దు. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్. సత్యమేవ జయతే అంటారు, ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఆల్ విండోస్ ఆర్ ఓపెన్ ఫర్ యూ. కానీ సమాజంలో సత్యం ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు. వాటిని గెలిపించడానికి మనం పోరాటాలు యుద్ధాలు చేయాలి. మనం గెలిపిస్తేనే గెలుస్తాయి. ప్లీజ్ మిస్టర్ గాడ్సే, ప్రమాణాలు చేసి పదవుల్లోకి వస్తారు, సర్దుగా చేసి సర్వీసుల్లోకి వస్తారు. దానికి మాట్లాడే రైట్స్ నాకు ఉన్నాయి. బాధ్యతలు మరుస్తారు, పరితగిస్తారు. ఎందుకు Vaishali, please listen. Let me tell you. What should I listen to, sir? Did you listen to me? I was talking. Nakanta telso. I know you guys are hiding something, which is why you didn't want me to take his name. Chitra, you asked me to come there. Why? Because these guys wanted me to talk to him. So you should let me talk. I said get out. Take it out. Better this kello. No, sir. I know there's something happening and you guys are not telling me. Ikka nundi case ni nen handle chestha. Vaishali. వైశాలి, ఆగు. ఐ డోంట్ వాంట్ టు టాక్. నీతో ఒకసారి మాట్లాడాలి. వైశాలి, ప్లీజ్ లిసన్ టు మీ. సర్, 2 మినిట్స్, ప్లీజ్ కమ్. ఈ కేశవరావు అనేవాడు 7 సంవత్సరాల క్రితం ఒక క్వారీలో మామూలు ట్రాక్టర్ డ్రైవర్. ఇప్పుడు వాడు 16 కంపెనీలకి సీఈఓ అండ్ క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్. వాడొక పొలిటీషియన్ కి బినామీ అని కూడా అంటారు. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? గాడ్సేని కొన్ని గంటల పాటు హోల్డ్ చేయమని మాత్రమే నాకు ఇచ్చిన బాధ్యత. గాడ్సే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? రియల్ నేమ్ ఏంటి? యూర్ లేట్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. సారీ మ్యామ్. సారీ మ్యామ్. యూ గాట్ వాట్ ఐ ఆస్క్ ఫర్? Yes, ma'am. గాడ్సే అనే పేరు మీద ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, రైట్ నౌ, ఫాస్ట్. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? అతని ఇమేజ్ తో మ్యాచెస్ చెక్ చేయండి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, నీకు ఇంకా టైం ఉంది, నేను పిలిచిన డ్రాప్. కేశవ్ భయ్, అన్ని డొల్ల కంపెనీలే. So what? అజని చాలా విషయాలు తెలుసు అన్నమాట. తెలుసు? నాట్ జస్ట్ దాట్.
అకేశ్ కూడా పోతాడు చేస్తే అంతే. చాలా కాన్ఫిడెంట్ ఉన్నావురా, అర్జెంటుగా నీ కాన్ఫిడెన్స్ ని చంపేయాలి. యార్లే, నేను చేయొద్దు. భయపడకండి, ఉన్నాడుగా మిమ్మల్ని కాపాడడానికి వెరీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. వీడా, వాడి బంద వాడికి ఏం తెలీదు, వాడికి ఆవేశం ఎక్కువ, ఆలోచిస్తా ఎక్కువ. వాడిని ఆ పోస్టులో పెట్టింది నేనే. రే బాబు గారు చెప్పిన చేయరా, ఒక పాట పాడు. పాట పాడాలా? పాడా. నేను పాడాలా? నేను పాట పాడాలరా? రే పాడరా, నీ చిన్నప్పుడు మా పాట పాడేవాడు కదరా, అది పాడరా, త్వరగా పాడు. మా వయ్యాన్న పిలుపు, మా ముత్తులకు పొత్తు పొట్టుపు. ఏం చెప్పాలనుకుంటున్నావురా? నా దగ్గర చాలా తలకాయలున్నాయి, వైశాలిని తొందరగా పంపించిపోతే ఒక్కొక్క తలకాయ పుచ్చకాయలు పేలిపోతాయి. Prestigious Christie Auctions, Mahatma Gandhi Spit sold at 2.3 crores, owned by business tycoon Mr. Vishwanath Ramachandra. Okay, check for more. Vishwanath Ramachandra. విశ్వనాథ్ రామచంద్ర. విశ్వనాథ్ రామచంద్ర. Yes, ma'am. He was a businessman. God sega yenduku marada, we have to find out. Come on.